హలో ఆల్ వెల్కమ్ ఐఏసఈఈ సో ఈ వీడియోలో మనం ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామో సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ దాని రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఎకానమీ రిలేటెడ్ గా చెప్పొచ్చు సో ఒక్కొక్కసారి మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డేటా అడుగుతారండి సో అది మనకి బాగా యూజ్ అవుతుంది ఈ టాపిక్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఇండియా యొక్క స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఎగుమతి ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్ట్స్ అనేవి అవి రైజ్ అయ్యాయి దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో రైజ్ ఇండియా స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి మనకి ఇటీవల ఒక మంచి ఆర్టికల్ అనేది రావడం న్యూస్ న్యూస్లో దానికి మన ఎగ్జామ్లో ఏం యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఇక్కడ ఒకసారి చూస్తే పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో ఇండియా యొక్క స్మార్ట్ ఫోన్స్ ఎగుమతి అనేది ఎక్స్పోర్ట్స్ అనేవి వన్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెరిగాయి సో సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా చిన్న గ్యాప్ ఇది వన్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈజ్ వెరీ మినిమల్ గ్యాప్ కాకపోతే ఒకసారి ఇక్కడ చూడండి మనకి వన్ పర్సెంట్ అనేది వెరీ లెస్ దాని నుంచి ఇంతవరకు పది సంవత్సరాల్లో రాగలిగాము అంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన టెక్నాలజీ కావచ్చు లేకపోతే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని టార్గెట్స్ కావచ్చు నేషనల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఇవన్నీ ఒకేత్తు కోవిడ్ తర్వాత నుంచి కంప్లీట్గా అన్ని ఆన్లైన్ మీద డిపెండ్ అయిపోయినాయి సో ఇట్లాంటి టైంలో మనకి ఇండియా అనేది ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనకి ఇంతవరకు తీసుకురాగలిగింది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ ద నెక్స్ట్ వన్ అసలు ప్రపంచంలో టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులకు సంబంధించి స్మార్ట్ ఫోన్స్లో చైనా అనమాట అయితే చైనా తర్వాత ఇది వరకు సౌత్ కొరియా ఉండేది దక్షిణ కొరియా బట్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో ఏమైందంటే సౌత్ కొరియాని రీప్లేస్ చేసుకుంటూ నెమ్మదిగా చైనా యొక్క వాటాని ఎక్స్పోర్ట్ షేర్ ఉంటుంది కదా దాన్ని స్లో స్లోగా స్లో స్లోగా ఆక్రమించడం స్టార్ట్ చేసింది వియత్నాం అంటే గతంలో చైనా దాని తర్వాత సౌత్ కొరియా టాప్ మోస్ట్ కంట్రీస్ అనమాట ఎక్స్పోర్ట్ విషయంలో స్మార్ట్ ఫోన్స్కి సంబంధించి కానీ వియత్నాం అనేది రీప్లేస్ చేసింది వియత్నాంతో పాటు ఇండియా కూడా మంచి డెవలప్మెంట్ చూపించింది అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో దాని తర్వాత మనకి ఈ కంట్రీస్ అన్ని తర్వాత హాంకాంగ్ యూఏఈ యుఎస్ ఈ కంట్రీస్ అన్ని కూడా స్మార్ట్ ఫోన్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో గేమ్ ప్లేయర్ కంట్రీస్గా చెప్తున్నారు గేమ్ చేంజర్ కంట్రీస్గా చెప్తున్నారు సో అది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి మొత్తం మీరు ఆర్టికల్ చదివితే ఆ న్యూస్లో మనకి ఏమన్నా రాసిందంటే ఇండియాకి సంబంధించిన డిఫికల్టీస్ ఏవైతే ఉంటాయో అవి అవి ఎలా ఓవర్కమ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాము అనే దాని మీద చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారనమాట ఆ న్యూస్ని దాని తర్వాత ఇవన్నీ ఇచ్చారు మొత్తం మీకు ఆర్టికల్ చదివితే కరెంట్ అఫైర్ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు ఇవే ఒకటి రీసెంట్గా మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అప్డేటెడ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్ యొక్క ఎక్స్పోర్ట్స్లో టాప్ కంట్రీ చైనా సెకండ్ కంట్రీ మనకి దట్ ఈస్ నథింగ్ బట్ వియత్నాం ప్రజెంట్ ద సౌత్ కొరియాని రీప్లేస్ చేసింది ఇండియా ఒక మంచి పొజిషన్ని అనమాట ఒక మంచి ఇంప్లిమెంట్ని చూపించింది వన్ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విత్ ఇన్ డెకేడ్స్ అనమాట అలాగే నెక్స్ట్ వన్ చూడండి ఇండియాలోకి వచ్చేటప్పటికంట తమిళనాడులోని కాంచీపురం అనే ఏరియా ఏదైతే ఉందో థర్టీ ఎయిట్ పర్సెంట్ స్మార్ట్ పోర్ట్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ని చేసిందంటది అది టాప్ పొజిషన్లో ఉంది సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ నగర్ నుంచి ఎక్కువ వెళ్ళేది దాని తర్వాత కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి అంటే తమిళనాడు యూపీ కర్ణాటక ఉన్నాయి స్పెసిఫిక్గా మీకు ప్లేసెస్ అడిగితే అవి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనం వాటిని రిప్రజెంట్ చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడతో ఈ కరెంట్ అఫేర్ అయిపోయింది మొత్తం స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించి ఇండియా ఏ పొజిషన్ లో ఉంది అంటే ఏం ఇంప్లిమెంట్ చూపించింది టాప్ కంట్రీస్ ఏంటి ఇలాగా సో మనం చాలా రోజుల నుంచి తమిళనాడు గురించి ఒక కరెంట్ అఫేర్ ని రిపీట్ చేసుకుంటా వచ్చాం ఏది ఏలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ లో తమిళనాడులో జరిగాయి మాస్కెట్ వచ్చేటప్పటికి వీర అది మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట రాణి వేలు నచిఆర్ యొక్క సింబల్ గా దాన్ని తీసుకొచ్చారండి కానీ దాంట్లో టాప్ గా ఉంది మహారాష్ట్ర కదా సో మహారాష్ట్రకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు కదా మనకి టోటల్ గా మహారాష్ట్రకి ఎన్ని మెడల్స్ వచ్చాయి అని చెప్పేసి అడిగితే వన్ ఫిఫ్టీ ఎయిట్ మెడల్స్ వచ్చాయి టోటల్ గా మహారాష్ట్రకి వచ్చినవి వన్ ఫిఫ్టీ ఎయిట్ అందులో గోల్డ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి సో చాలా మందికి నెంబర్స్ గుర్తుండవు నన్నే తీసుకుంటే నాకు నెంబర్స్ గుర్తుండవు అనుకోండి గోల్డ్ ఒక నెంబర్ ఉంటది సిల్వర్ ఒక నెంబర్ ఉంటుంది బ్రాంజ్ ఒక నెంబర్ ఉంటుంది సో ఒక్కొక్క షిఫ్ట్ లో కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లో ఏమవుతుంది కొన్ని షిఫ్ట్స్ లో క్వశ్చన్ డైరెక్ట్ గా పడుతుంది అనమాట మనకి ఏమని అడుగుతారంటే టాప్ కంట్రీ టాప్ స్టేట్ ఏది లేకపోతే దాని సింబల్ ఏంటి అది ఏ స్టేట్ కి సంబంధించింది ఒక్కొక్కసారి మహారాష్ట్ర టాప్ వచ్చింది టోటల్ మెడల్స్ ఎన్ని లేదా అందులో గోల్డ్ మెడల్స్ ఎన్ని అని అడుగుతారు సో ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది కదా ఫిఫ్టీ ఎయిట్ మైనస్ వన్ చేసారనుకోండి ఫిఫ్టీ సెవెన్ అంటే మనకి వెంటనే ఫిఫ్టీ సెవెన్ అని గుర్తుకురాదు ఈ ట్రిక్ ఏమన్నా గుర్తు పెట్టుకుంటే నార్మల్గా గుర్తు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా కొంతమందికి అలాగే సిల్వర్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి సో ఫిఫ్టీ ఎయిట్ మైనస్ టెన్ అంటే టోటల్గా ఫార్టీ ఎయిట్ అనమాట గోల్డ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ సెవెన్ వచ్చినాయి అండ్ సిల్వర్ వచ్చేటప్పటికేమో మనకి ఫార్టీ ఎయిట్ వచ్చినాయి మహారాష్ట్రకి అలాగా మ ఈ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ గుర్తుంటే మిగిలిన మెడల్స్ అన్ని దేనికి సంబంధించినవి అవి ఉంటాయి బ్రాంజ్కి సంబంధించినవి అవి ఉంటాయి సో అట్లా టాప్ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ హర్యానా తమిళనాడు వీటికి సంబంధించి కూడా మీరు అట్లా ఏదైనా ఒక లాజిక్ పెట్టుకున్నారనుకోండి ఒకవేళ బాగా డెప్త్గా పేపర్ అడిగితే మాత్రం ఈ క్వశ్చన్ గుర్తుంటుంది అలాగే నెక్స్ట్ వియత్నాం దేని రీప్లేస్ చేసిందని చెప్పాం సౌత్ కొరియా సౌత్ కొరియాని దక్షిణ కొరియా అని కూడా పిలవచ్చు అయితే మనకి ఇండియా పాకిస్తాన్కి ఎలా ఇష్యూస్ అయితే ఉంటాయో ఇండియా చైనాకి ఎలా అయితే ఇష్యూస్ ఉంటాయో సౌత్ కొరియాకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది ఏ కంట్రీతో అంటే నార్త్ కొరియా సో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో ఉన్న జోగ్రఫికల్ బార్డర్ ఉంటుంది చూసారా దాన్ని థర్టీ ఎయిత్ ప్యారలెల్ అని చెప్పేసి అంటారు ఇది ఒక జీకే క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి థర్టీ ఎయిత్ ప్యారలెల్ ఈజ్ అ బార్డర్ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ ఏది అని అడిగారు అనుకోండి ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియాగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫేర్ చూద్దాం యుఏఈ కంట్రీ గురించి కూడా అనుకున్నాం కదా సో వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అని ఈ యుఏఈ కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇండియాతో ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది దాని పేరు డెజర్ట్ సైక్లోన్ ఇది ఒక రిలేటబుల్ కరెంట్ అఫేర్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ డెజర్ట్ సైక్లోన్ ఇండియాలో ఏ స్టేట్ లో జరిగింది అని అడిగితే రాజస్థాన్ లో జరిగింది సో రాజస్థాన్ కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జీకే పాయింట్ థర్ డెజర్ట్ సో ఒక్క ఎస్ఎస్సి రైల్వే గ్రూప్స్ వాళ్ళే ఉండరు బ్యాంకింగ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బ్యాంకింగ్ కి ఏం యూజ్ అవుతుంది రాజస్థాన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ నేషనల్ పార్క్స్ లైక్ రంతంబోర్ అనే ఏరియాకి ఫేమస్ గా చెప్పొచ్చు సరిస్కా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దానికి చెప్పొచ్చు డెజర్ట్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా రాజస్థాన్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గా చెప్పొచ్చు సో ఇది జీకే రిలేటబుల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చెప్పుకోవడానికి కారణం రైస్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఇన్ అ డెకేడ్ వన్ పర్సెంట్ టు ఎంత టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు అంతర్జాతీయ అంశాల పరంగా చూడొచ్చు ఈవెన్ ఎకానమీ రిలేటెడ్ ఈవెన్ సమిట్స్ రిలేటెడ్ గా కూడా చూడొచ్చు రీసెంట్ గా మన ఇండియన్ ఎంబసీ యుఏఈ ఎంబసీతో కలిసి మన ఇండియా యొక్క కాఫీ బోర్డ్ ఉంది కదా దాని హెల్ప్ తీసుకొని యూఏఈలో ఒక మనకి ఏమంటారు బయ్యర్ సెల్లర్ మీటింగ్ పెట్టింది కాఫీ ప్రొడక్షన్కి సంబంధించి అది ఒకసారి ఇక్కడ చూద్దాం సో మనకి ఇండియా కాఫీ ప్రొడక్షన్లో కానీ టీ ప్రొడక్షన్లో కానీ ఇండియాలో ఎప్పుడూ కూడా అంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా టాప్ టెన్ కంట్రీస్లో ఉంటుంది అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి ఈ న్యూస్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చూడండి టాపిక్ మనకి ఇంటర్నేషనల్ సమిట్ ఇట్లా మీరు ఏ కేటగిరీలోనే పెట్టుకోవచ్చు ఈ త్రీ కేటగిరీస్లో ఎకానమీ కానీ సమిట్ కానీ ఇంటర్నేషనల్ కానీ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్ బయ్యర్ సెల్లర్ మీటింగ్ ఇన్ దుబాయ్ సో మనకి దుబాయ్ కేంద్రంగా కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ యుఏఈ ఎంబసీ ఇండియన్ ఎంబసీతో కలిసి మనకి ఏ సమిట్ నిర్వహించింది లేదా ఏం కాన్ఫరెన్స్ అరేంజ్ చేసింది అంటే బయ్యర్ అండ్ సెల్లర్ సమిట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇది ఎందుకు అరేంజ్ చేసింది అంటే ఆల్రెడీ యూఏఈలో దుబాయ్ కేంద్రంగా మన ఇండియన్ ఎంబసీ యూఏఈ ఎంబసీ కలిసి గల్ఫ్ ఫుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ఒక సమిట్ నిర్వహిస్తున్నాయి గల్ఫ్ ఫుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ సమిట్లో భాగంగా ఈ కాన్ఫరెన్స్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ రెండింటితో పాటు మనకి ఇంకేముంది కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా మీకు డైరెక్ట్ జీకే క్వశ్చన్ చాలా చోట్ల వస్తూ ఉంటుంది కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలో లొకేట్ అయింది దీంట్లో థర్టీ త్రీ మెంబర్స్ ఉంటారు థర్టీ వన్ మెంబర్స్ ఈ బోర్డులో ఉండే వాళ్ళందరూ కూడా కాఫీ ప్రొడక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టేట్స్ లేకపోతే దాని రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు మిగిలిన ఇద్దరు మెంబర్స్ కూడా మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేకపోతే ఏదైతే లెజిస్లేచర్ ఉందో సో దాని నుంచి రావడం జరుగుతుంది ఇలా థర్టీ త్రీ మెంబర్స్ ఉంటారు కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఫార్టీ టూలో సో ఇది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి ఒక కరెంట్ అఫైర్ నుంచి మినిమం ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అసలు మనం తెలుసుకున్న కరెంట్ అఫైర్ ఎక్కడి నుంచి దేని రిలేటెడ్ అందులో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట అది ఇక్కడ తెలుసుకున్నాం ఇంకా ఇందులో ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం సో ఇక్కడికి వచ్చేటప్పటికి కాఫీకి సంబంధించి చాలా వరకు జీకే క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఇక్కడ చూడండి ఇథియోపియా అనే కంట్రీ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఇచ్చిందంట వర్డ్ కాఫీ అనే వర్డ్ని దాని తర్వాత మనకి మిగతా ప్రాంతాలు సౌత్ ఏషియా కావచ్చు లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు ఈ చోట్లన్నింటిలో కూడా ఇది పాపులర్ అయిపోయింది ఇండియాకి వచ్చేటప్పటికి బాబు బుడాన్ అనే పర్సన్ వల్ల మనకి ఇది ఏమంటారో చాలా ఫేమస్ అయింది అండ్ దాని తర్వాత బాబు బుడాన్ హిల్స్ కావచ్చు లేకపోతే బుడాన్ ఏరియా కావచ్చు ఆ ఏరియాలో కాఫీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి కర్ణాటకలో చాలా పాపులర్ అయింది కర్ణాటకలో ఎస్పెషల్లీ మంగళూరు ప్రాంతం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ ఈ ఇండియా ఏదైతే ఎగుమతులు చేస్తుందో కాఫీ అది టూ టైప్స్లో ఉంటుంది అరబికా కాఫీ రోబోస్టా కాఫీ అని చెప్పేసి అంటాం మనం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్కి లో ఇది చాలా పాపులర్ ఈ రెండు కూడా హైలీ డిమాండెడ్ అనమాట ద నెక్స్ట్ వన్ కాఫీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని బ్రెజిల్ని పిలుస్తారు విచ్ కంట్రీస్ కాల్డ్ ఆస్ అ కాఫీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్రెజిల్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఏ టైప్ ఏ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఇండియాలో మనకి ఎక్కువగా చలామణి అవుతాయి లేకపోతే ప్రపంచంలో ఎక్స్పోర్ట్ అవుతాయి అంటే అరబికా రోబోస్టా కర్ణాటకలో ఎస్పెషల్లీ మనకి ఎక్కడి నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతాయంటే మంగళూరు స్టార్ట్ చేసింది బాబు బుడాన్ అండ్ అసలు వర్డ్ ఇచ్చింది ఇథియోపియా ఇవి దానికి సంబంధించి రిలేటబుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ప్రపంచంలో టాప్ ఎయిత్ కంట్రీ కాఫీ ప్రొడక్షన్కి సంబంధించి కాఫీ ప్రొడక్షన్లో టాప్ బ్రెజిల్ కదా ఎయిత్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు ఎయిత్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ లేదా ఎగుమతిదారులు ఎవరు అంటే ఇండియా మనం ఎక్కువగా ఇటలీకి జర్మనీకి బెల్జియంకి రష్యాకి ఎగుమతి చేస్తూ ఉంటాం అరబికా కాఫీని కానీ రోబోస్టా కాఫీని కానీ ఎక్కువగా ఇప్పుడు డిమాండ్ ఉన్నది ఇండియాకి సంబంధించిన ప్రపంచంలో రోబోస్టా కాఫీగా చెప్పడం జరుగుతుంది అండ్ దెన్ నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఇండియా మొత్తంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కాఫీ ప్రొడక్షన్ కర్ణాటక రాష్ట్రాన్ని నుంచి జరుగుతుంది ట్వంటీ త్రీ పర్సెంట్ తమిళనాడు నుంచి జరుగుతుంది సరే కేరళ నుంచి జరుగుతుంది సిక్స్ పర్సెంట్ తమిళనాడు నుంచి జరుగుతుంది ఫస్ట్ కర్ణాటక నెక్స్ట్ కేరళ అండ్ నెక్స్ట్ తమిళనాడు రిమైనింగ్ అంతా ఒడిస్సా నార్త్ ఈస్ట్ ఏరియాస్ నార్త్ ఈస్ట్ ఏరియాస్ తర్వాత ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో అరకు ప్రాంతం కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కూడా కాఫీ ప్రొడక్షన్ అనేది నార్మల్గా చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అన్ని దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి టీ ప్రొడక్షన్ కి ఏ ప్రాంతం ఫేమస్ అని అడిగారు అనుకోండి అస్సాం అస్సాంలోని సుర్మాలోయ లాంటివి టీ ప్రొడక్షన్ కి చాలా ఫేమస్గా చెప్తాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు అలాగే లాస్ట్ ఇయర్ కాఫీ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది కూడా కర్ణాటకలో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాఫీ మహారాజ్ అనే దాన్ని దానికి ఒక మాస్కెట్ గా కూడా పెట్టడం జరిగింది అండ్ ఇది పోతే నెక్స్ట్ కర్ణాటక స్టేట్ న్యూస్ లో ఉంది కదా ఇదంతా కొంచెం కర్ణాటకకి రిలేటబుల్లే కదా మరి కర్ణాటకకి సంబంధించి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏవి అని అడిగారు అనుకోండి బన్నీర్ఘట్ నేషనల్ పార్క్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ మనకి ఏమంటారు బాందిపూర్ నేషనల్ పార్క్ కావచ్చు నగర్హోల్ నేషనల్ పార్క్ కావచ్చు ఇవన్నీ కూడా కర్ణాటకకి సంబంధించిన ఇంపార్టెంట్ జాతీయ పార్కులుగా గుర్తుపెట్టుకోండి సిద్ధారామయ్య గారు కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు సో తవార్చంద్ గెహ్లాత్ గారు కర్ణాటక యొక్క గవర్నర్గా ఉన్నారు ఏదైనా చేంజెస్ జరుగుతూ ఉంటే గవర్నర్స్కి సంబంధించి మీకు నాకు టాలీ కాకపోయి ఉంటే గనక కింద కమెంట్స్ చేస్తూ ఉండండి సో మనం అది పిన్ చేయొచ్చు లేదా కమెంట్స్ చూసిన తర్వాత మనం దాన్ని ఒకసారి ఆ డౌట్ని కూడా క్లారిఫై చేయొచ్చు ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఎంబసీ యుఏఈ ఎంబసీ తో కలిసి దుబాయ్ లో మనకి ఏం అరేంజ్ చేసింది కాఫీ బోర్డ్ కి సంబంధించిన బయర్ సెల్లర్ కాన్ఫరెన్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఈ కర్ణాటకలో ఎస్పెషల్లీ మనకి మే మంత్లో కాఫీ ప్రొడక్షన్ కోసం ఏవైతే వర్షాలు కురుస్తాయో జల్లులు కురుస్తాయో దాన్ని కాఫీ షవర్స్ అని చెప్పేసి పిలుస్తారండి సో అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి దాన్ని చెర్రీ బ్లోసమ్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ చెర్రీ బ్లోసమ్ అనే పదం వేరే చోట్ల కూడా వింటారనమాట వేరే స్టేట్స్కి రిలేటెడ్గా అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాఫీ షవర్స్ ని ఎస్పెషల్లీ కర్ణాటకలో చెర్రీ బ్లోసమ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ మంత్ సో ఇక్కడ కరెంట్ అఫేర్ వచ్చేటప్పటికి మనకి అవార్డ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు రీసెంట్గా థర్టీ థర్డ్ జీడి బిర్లా అవార్డు ఏదైతే ఉంటుందో సో జీడి బిర్లా అవార్డ్ అనేది మనకి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది అదితి సేన్ గారు ఎవరైతే ఉన్నారో సో అదితి సేన్ గారికి ఈ అవార్డ్ అనేది ఇచ్చారు జిడి బిర్లా అవార్డు అనేది నైన్టీన్ నైన్టీ వన్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఎవరికైతే ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉండి అండ్ సైంటిస్ట్ ఫీల్డ్ లేకపోతే దేనిక అయితే రీసెర్చ్ చేస్తారో అండ్ ఇండియాలో ఉండి అది కూడా ఇండియాలో ఉండి ఫైవ్ ఇయర్స్ మనకి రీసెర్చ్ చేయడం కానీ పరిశోధనలు కానీ చేయడం కానీ సో అది ఒకటి ఉండి అండ్ వాళ్ళ ఏజ్ లెస్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే అలాంటి పర్సన్స్కి ఎవరైతే బాగా కాంట్రిబ్యూట్ చేయడమో లేకపోతే ఇంపార్టెంట్ వర్క్స్ చేయడమో రీసెర్చ్కి సంబంధించి ఆ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ అవార్డు ఇస్తారు నైన్టీన్ నైంటీ వన్లో ఇది స్టార్ట్ చేసినప్పుడు అండ్ మనకి వరుసగా చాలా మందికి అవార్డ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఒక మహిళకి ఫస్ట్ టైం ఇండియాలో ఒక మహిళకి ఈ జీడి బిర్లా అవార్డు అనేది రావడం ఫస్ట్ టైం అంట మనకి అది అదితి సేన్ గారికి అంతేకాకుండా టూ థౌజండ్ ఎయిటీన్లో శాంతి స్వరూప్ బాట్నాగర్ అవార్డ్ అని చెప్పేసి ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డు సో ఇది కూడా సైన్స్ అండ్ రీసెర్చ్ కి సంబంధించిన ఫీల్డ్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట లాస్ట్ ఇయర్ ఈ అవార్డుని పన్నెండు మంది సైంటిస్టులు అందుకున్నారు కాకపోతే ఫస్ట్ విమెన్ ఎవరైతే ఈ అవార్డుని అందుకున్నారో ఆమె కూడా అదితి సేన్ గారే అండ్ అవి గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ అందుకోలేదు బట్ ఫస్ట్ మహిళ అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ లో అందుకున్నారు లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్ లో ట్వెల్వ్ సైంటిస్ట్లకి ఈ అవార్డు అనేది వచ్చింది శాంతి స్వరూప్ బాట్నగర్ అనేది అది ఈ జిడి బిర్లాకి అండ్ శాంతి స్వరూప్ బాట్నగర్ అవార్డుకి కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జీడి బిర్లా అవార్డు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి నైన్టీన్ నైన్టీ వన్ లో స్టార్ట్ అయింది లెస్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఇండియాలోనే రెసిడెంట్ గా ఉండి రీసెర్చ్ చేసి ఉండాలి అండ్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ అనేది దీనికి ఇస్తారు సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి అలాగే నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేసినప్పుడు ఈ అవార్డ్ ఫస్ట్ ఆశీష్ దత్తా అనే పర్సన్ కి రావడం జరిగింది ఆశీష్ దత్తా అని కూడా పిలవచ్చు థర్టీ సెకండ్ జీడి బిర్లా అవార్డు లాస్ట్ టైమ్ నీలేష్ బి మెహతా గారికి వచ్చింది ఈసారి అదితి సేన్ గారికి రావడం జరిగింది లాస్ట్ టైం నీలేష్ బి మెహతా ఈసారి అదితి సేన్ గారికి థర్టీ థర్డ్ జీడి బిర్లా అవార్డ్ అనేది రావడం జరిగింది అండ్ ఈమెకి శాంతి స్వరూప్ బాట్నా అవార్డు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఈమె ఏం పరిశోధనలు చేశారు అంటే క్వాంటమ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి పరిశోధనలు చేసినందుకు ఈమెకి ఈ అవార్డు అనేది లభించింది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్ విచ్ రిలేటెడ్ టు దట్ అవార్డ్ గా చెప్పొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ ఓరియెంటెడ్గా చూడొచ్చు అనమాట ఉత్తరప్రదేశ్ లో ఫస్ట్ టోటాయిస్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు టాపిక్ మీరు నేషనల్ వైడ్ గా చూసుకోవచ్చు కరెంట్ అఫైర్ ని ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అదే ఇక్కడ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట స్టేట్ గుర్తు పెట్టుకోండి కరెంట్ అఫేర్ అది నెక్స్ట్ వన్ ఏ ఫౌండేషన్ టర్టైల్ సర్వైవల్ అలయన్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంది దీని యొక్క సహాయంతో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో మనకి సరియు నది ఏదైతే ఉంటుందో సో ఈ సరియు నదికి దగ్గరలో ఇది ఏర్పాటు చేస్తుంది అనమాట కన్జర్వేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తుంది అలాగే వరల్డ్ టైల్ డే ప్రపంచ తాబేళ్ల దినోత్సవం అనేది ఎప్పుడు అంటే ట్వంటీ థర్డ్ మేన రికగ్నైజ్ చేయబడింది యాక్చువల్ గా మనకి టెర్పల్స్ అనగానే మీకు ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుకు రావాల్సిన ప్రదేశం ఇండియాలో ఋషికొల్యా అని చెప్పేసి ఉంటుంది ఎగైన్ఎం రిపీట్ ఋషికల్య అని చెప్పేసి ఏదైతే ఉందో అది గుర్తుకు రావాలి ఈ ఋషికల్యా రివర్ అనేది ఒడిస్సాలో లొకేట్ అయింది ఏటా ప్రతి సంవత్సరం కూడా నెస్టింగ్ కోసం అని చెప్పేసి అండ్ వందల కొద్ది వేల కొద్ది తాబేళ్లు మనకి ఈ ఋషికల్యా నది దగ్గరికి ఈ పరివాక ప్రాంతం దగ్గరికి వస్తాయి ఒడిస్సాలో దాని తర్వాత ఇప్పుడు కరెంట్ అఫైర్ పరంగా మీకు ఏం గుర్తుకు రావాలి రీసెంట్ గా ఏ లో ఫర్ ద ఫస్ట్ టైం ఏ స్టేట్ లో ఫర్ ద ఫస్ట్ టైం టర్టైల్ కన్సర్వేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ లో అనమాట అండ్ డే థర్డ్ ట్వంటీ థర్డ్ మే ఇక్కడ ఒకసారి చూడండి మనకి వైల్డ్ లైఫ్ కి సంబంధించి టూ లో ట్వంటీ అవార్డు పొందిన వ్యక్తి అలియా అమీరా అండ్ నెక్స్ట్ మనకి పెటా పీపుల్ ఎథికల్లీ ట్రీటెడ్ యానిమల్స్ అంటాం కదా అండ్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పెటా ఇండియా అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరికి అవార్డు ఇచ్చింది పర్సన్ ఆఫ్ ద గా దియా మీర్జా గారికి వైల్డ్ లైఫ్ కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో అవార్డు పొందిన వ్యక్తి అలియా అమీర్ గార్ అనమాట సో ఇది ఓవరాల్ గా మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ దీన్ని పక్కన పెడితే మనకి ఉత్తరప్రదేశ్ అనేది న్యూస్ లో ఉంది కదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ గా ఆనంద్ బీన్ పటేల్ గారు ఉన్నారు ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి నేను ఇక్కడ రాయలేదు నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ యొక్క నేషనల్ పార్క్ పేరు వచ్చేటప్పటికి దుద్వా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం దుద్వా జాతీయ పార్క్ అది ఒకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ టోటాయిస్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఆ ఫస్ట్ ఆ స్టేట్ లో ఫస్ట్ ఏర్పరిచారు కదా అలాగే ఇండియాలో డ్యుగాంగ్ అని చెప్పేసి అంటాం డ్యుగాంగ్ అంటే అర్థం సీకౌ అని కూడా అంటాం ఈ పరిరక్షణ ప్రదేశం అంటే ఈ రిజర్వ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నారనమాట ఫస్ట్ ఇండియా మొత్తంలోనే అలాగే ఇండియా మొత్తంలోనే ఫస్ట్ గ్రాస్ గడ్డికి సంబంధించిన ఒక కన్జర్వేషన్ సెంటర్ అనే దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉత్తరాఖండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి గ్రాస్ కన్జర్వేషన్ సెంటర్ గడ్డి భూముల్ని కాపాడుకోవడానికి ఒక పరిరక్షణ ప్రాంతాన్ని రాణి కేట్ అనే ప్రాంతం ఏదైతే ఉత్తరాఖండ్ లో ఉందో అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది డ్యుగాంగ్ సీ కౌ ఏదైతే మనకి ఒక కన్జర్వేషన్ సెంటర్ ఉందో అది తమిళనాడు దగ్గర గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర ఏర్పాటు చేస్తుంది ఉన్నారు టోటాయిస్ కన్జర్వేషన్ రిజర్వ్ ని ఇటీవల ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ చేశారు సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు నేషనల్ ఓరియంటెడ్ లో సో ఇక్కడ ఎంసెక్యూస్ చూద్దాం విత్ స్టేట్ లాంచ్ ద బ్యాగ్లెస్ స్కూల్ ప్రోగ్రామ్ సో బ్యాగ్లెస్ స్కూల్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఏ స్టేట్ లాంచ్ చేస్తుంది అని అడిగారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆన్సర్ మధ్యప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ సో జనరల్ గా ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ బ్యాగ్ గనక చూస్తే స్కూల్ పిల్లల బ్యాగ్ గనక చూస్తే జనరల్ గా చాలా ఎక్కువ వెయిట్ ఉంటది బుక్స్ అండ్ మిగతా అదర్ యాక్టివిటీస్ కి సంబంధించిన బుక్స్ కావచ్చు ఆర్ట్స్ కి సంబంధించిన బుక్స్ కావచ్చు ఇట్లా సో వాళ్ళకి బర్డన్ లేకుండా ఉండడానికి మధ్యప్రదేశ్ గతంలో ఏం చేసిందంటే ఒక అనౌన్స్మెంట్ చేసింది అండ్ మంత్లో ఒకసారి వన్ వీక్ వరకు కూడా మనకి బ్యాగ్స్ ని వాళ్ళు కి తీసుకెళ్లకుండా ఉండేలాగా ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో క్లాసెస్ ఉంటాయో వాటిని ప్లాన్ చేయమని చెప్పేసి స్కూల్స్ కి మనకి ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది అలాంటి ఒక ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే బ్యాగ్ లెస్ స్కూల్ అనే ప్రోగ్రామ్ ని మధ్యప్రదేశ్ స్టార్ట్ చేయబోతుంది మోహన్ యాదవ్ గారు ప్రజెంట్ మధ్యప్రదేశ్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు అలాగే మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో సో మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ప్రజెంట్ మనకి ఏమంటారు మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ గా కూడా ఉన్నారు మధ్యప్రదేశ్ లో రీసెంట్ గా కజ్రహో డాన్స్ ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఖజురా హుడ్ డాన్స్ ఫెస్టివల్స్ అనేవి మనకి ఎక్కడ స్టార్ట్ అయినాయి అని అడిగారు అనుకోండి దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యింది మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యాయి అది ఒకటి ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న స్టేట్ కూడా మనకి మధ్యప్రదేశ్ అది మళ్ళీ మీరు రిపీట్ చేసుకొని గుర్తు పెట్టుకోవచ్చు కర్ణాటకలో ఇంపార్టెంట్గా అంటే మీరు రీసెంట్గా చదువుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి ఫ్రీ బస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు కదా అది రిపీట్ చేసుకోవచ్చు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు అండ్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఉన్నది మనకి కర్ణాటకలోనే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటారు కర్ణాటకలోనే మనకి రీసెంట్గా ఏదైతే లాస్ట్ ఇయర్ ఈ గ్లోబల్ కాఫీ కాఫీ కాన్ఫరెన్స్ అనేది జరిగిందో అది కర్ణాటకలోనే జరిగింది నవాజ్ చంద్ గెహ్లాత్ గారు కర్ణాటక యొక్క గవర్నర్ గా ఉన్నారు ఇవన్నీ అక్కడ మనం జనరల్ గా చూసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర సో మహారాష్ట్రకి వచ్చేటప్పటికి అటల్ సేతు బ్రిడ్జ్ సీ బ్రిడ్జ్ ఉంటది కదా సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ లేదా ఇండియాలోనే అతి పొడవైన సీ బ్రిడ్జ్ అటల్ సేతు సీ బ్రిడ్జ్ గా చెప్తాము అది నావీ ముంబై దగ్గర రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట అది ఒక కరెంట్ అఫేర్ గా మీరు ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం వరల్డ్స్ హైయెస్ట్ ఫ్రోజన్ లేక్ మ్యారథాన్ హ్యాస్ బీన్ హెల్డ్ ఆన్ విచ్ లేక్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రోజన్ లేక్ మ్యారథాన్ అనేది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు ఉల్లార్ లేక్ అని అడుగుతున్నారు పాంగోంగ్ చంద్రతాల బీంత సో ఆన్సర్ వచ్చేటప్పటికి పాంగోగ్ లేక్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్ వన్ లేక్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంటే లడాక్ లో లొకేట్ అయ్యింది అక్కడ ని కండక్ట్ చేయబోతున్నారు దాదాపుగా సెవెన్ కంట్రీస్ నుంచి వన్ వరకు కూడా పర్సన్స్ మనకి ఇక్కడ ఈ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో మనకి రీసెంట్ గా మంచు కొండలు మెల్ట్ అయిపోతున్నాయి గ్లేషియర్స్ ఏవైతే మెల్ట్ అయిపోతున్నాయో వాటి ప్రాబ్లమ్ ని చాటి చెప్పడానికి ఒకసారి దానికి సంబంధించిన అవేర్నెస్ ని చెప్పడానికి అక్కడ ఈ ఫ్రోజన్ లేక్ కి సంబంధించిన మ్యారథాన్ కండక్ట్ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఉల్లార్ లేక్ విషయానికి వస్తే ఉల్లార్ లేక్ అనేది జమ్మూ కశ్మీర్ లో ఉంది ఇండియా యొక్క లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ గా చెప్పచ్చు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉల్లార్ లేక్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది ద నెక్స్ట్ వన్ చంద్రతాల్ లేక్ సూరజ్ కుంద్ చంద్రతాల్ లేక్ ఇవన్నీ ఉన్న స్టేట్ ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ భీమ్ తాల్ నైన్ తాల్ లాంటి లేక్స్ అన్ని కూడా ఉత్తరాఖండ్ లో లొకేట్ అయ్యి ఉంటాయి సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హాస్ బీన్ అప్రూవ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ద స్పేస్ సెక్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు రీసెంట్ గా మనకి ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ సెక్టర్ కి సంబంధించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే కంట్రీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు అవి నేరుగా మన ఇండియాలోని స్పేస్ ప్రోగ్రామ్స్ స్పేస్ ఏజెన్సీలో ఎంతవరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చాయి అని అడుగుతున్నారు లైక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండ్ ఎయిటీ పర్సెంట్ సో ఆన్సర్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇప్పుడు మనకి స్పేస్ సెక్టర్ ని ఇండియాలో బాగా అభివృద్ధి చేసేందుకు దీన్ని అట్రాక్ట్ చేసేందుకు ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది రీసెంట్ గా అంటే ఏ ఫారిన్ కంపెనీ అయినా సరే ఇప్పుడు ఇండియా యొక్క స్పేస్ కి సంబంధించిన ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ పర్మిట్ ఇచ్చిందో ఆ ప్రోగ్రామ్స్ లో కావచ్చు లేకపోతే ఆ దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ని పెట్టచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళు పెట్టొచ్చు పెట్టుబడిని అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీరు ఆల్రెడీ చూడొచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ ఆ టైంలో మనకి స్లో స్లోగా ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ వెలుగులోకి రావడం స్టార్ట్ అయ్యాయి అప్పట్లో ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి వందల కొద్ది స్పేస్ స్టార్ట్అప్ కంపెనీస్ అనేవి ఇండియాలో రావడం జరిగింది హైదరాబాద్ కి సంబంధించిన స్కై రూట్ స్పేస్ స్పేస్ ఏజెన్సీగా చెప్పొచ్చు బెంగళూరు కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ గా చెప్పొచ్చు ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయనమాట సో హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి డిఫెన్స్ సెక్టర్ లో స్విస్ కంపెనీ ఏదైతే ఒకటి శాబ్ అనేది ఉందో సో ఈ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ని పెట్టింది ఫస్ట్ కంపెనీ అనమాట మన ఇండియాలో రక్షణ వ్యవస్థలో డిఫెన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడిని పెట్టిన ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ఫారెన్ కంపెనీగా శాబ్ అనే దాన్ని చెప్పొచ్చు అది స్విస్ కి సంబంధించిన కంపెనీ అనమాట స్విట్జర్లాండ్ కి అండ్ నెక్స్ట్ మనం చూడొచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హాస్ బీన్ అవార్డెడ్ ఫ్రాన్స్ హైయెస్ట్ హానర్ ద లీజియన్ ఆఫ్ హానర్ ఫ్రాన్స్ యొక్క అత్యున్నత సివిల్ పురస్కారం అయిన లీజియన్ ఆఫ్ హానర్ ని రీసెంట్ గా అండి ఇక్కడ రీసెంట్ అనే వర్డ్ యాడ్ చేయలేదు రీసెంట్ గా ఎవరు పొందారు అని అడుగుతున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నరేంద్ర మోదీ గారికి వచ్చింది అండ్ ఇంకొక ఆప్షన్ లో శశి తరూర్ గారు ఉన్నారు నటరాజ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు అండ్ జగదీప్ దాన్కర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి శశి కరెక్ట్ ఆన్సర్ రీసెంట్ గా తరూర్ గారికి ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ హానర్ అయిన లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డు లభించింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రాన్స్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా మనకు ఉన్నది ఇమాన్యువల్ మాక్రోన్ అనే పర్సన్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా గ్యాబ్రియల్ అటల్ అనే పర్సన్ ఉండడం జరిగింది క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ప్యారిస్ లోనే లొకేట్ అయ్యి ఉంది అండ్ ఈ ఇయర్ జాన్ ట్వంటీ సిక్స్త్ కి గెస్ట్ గా కూడా ఇమాన్యువల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇండియాకి రావడం జరిగిందనమాట అండ్ అండ్ దెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ విల్ ప్రొవైడ్ డెవలప్మెంట్ అసిస్టెన్సీ లోన్ ఆఫ్ ట్వల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఫర్ నైన్ ప్రాజెక్ట్స్ టు ఇండియా భారతదేశంలో తొమ్మిది ప్రాజెక్ట్స్ కోసం ఈ క్రింది వాటిలో ఏ కంట్రీ దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది అని అడుగుతున్నాను ఫ్రాన్స్ జపాన్ యుఎస్ఏ జర్మనీ సో ఆన్సర్ వచ్చేటప్పటికి జపాన్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బిఈ కరెక్ట్ వన్ జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టోక్యోగా ఉంది జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఫ్యూమియో కిషీదా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు ఇక జపాన్ విషన్కి వస్తే ఇండియాలో ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ని వేరియస్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం పెట్టుబడిగా పెట్టబోతుంది సో అది మనకి లోన్ గా ప్రొవైడ్ చేయబోతుంది అనమాట సారీ ఇన్వెస్ట్మెంట్ కాదు లోన్ గా ప్రొవైడ్ చేయబోతుంది సో అవి వేటికి వేటికి అంటే క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం సో ఇది రాజస్థాన్ లో ఈ ప్రాజెక్ట్స్ జరిగితే దానికి లోన్ అనేది శాంక్షన్ అయింది హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం హర్యానాలో ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి లోన్ శాంక్షన్ అవ్వడం జరిగింది రోడ్ నెట్వర్క్ నార్త్ ఈస్ట్ ఇండియాలో డెవలప్మెంట్ కోసం తెలంగాణలో స్టార్ట్అప్స్ కోసం అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చెన్నై దగ్గర కూడా రోడ్ కన్స్ట్రక్షన్ లాంటి వాటి కోసం ఇలాంటి వేరియస్ ప్రాజెక్ట్స్ కోసం జపాన్ ఇప్పుడు ఇండియాకి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ తో ఈ లోన్ అసిస్టెన్సీని ఇవ్వబోతుంది సో దానికి సంబంధించిన అప్డేట్ లేదా కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు ఆప్షన్ బి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది యుద్ధ అభ్యాస్ వజ్ర ప్రహార్ అలాంటి యుద్ధ విన్యాసాలన్నీ యుఎస్ఏ కి సంబంధించింది సో మనకి జిమాక్స్ అని చెప్పేసి ఉంటది సో ఇది ఇండియాకి అండ్ జపాన్ కి సంబంధించిన యుద్ధ విన్యాసంగా కూడా చెప్పొచ్చు సో ఒకసారి ఇవి చూసుకుంటా ఉన్నాడు ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండ్ సో నెక్స్ట్ మనం డైలీ ఫోక్ డాన్స్ చెప్పుకున్నాం కదా ఈ రోజు మనకి బీహార్ కి సంబంధించి జాట్ జాటరీ అనే ఒక ఫోక్ డాన్స్ కి సంబంధించింది అనమాట సో ఇది ఏంటి అంటే మనకి ఆ బీహార్ లో చాలా పాపులర్ డాన్స్ ఒక్కొక్క స్టేట్ ప్రామినెంట్ డాన్స్ ఉంటుంది కదా ఎన్ని ఉన్నా సరే సో బీహార్ లో పెట్టింది పేరుగా జానపద నృత్యం జాట్ జాటినీగా చెప్తారు ఇక్కడ కజరీ అనే డాన్స్ ఉంది కదా కజరి ఒకటి జీజియాన్ అనే డాన్స్ కజరి జీజియాన్ అనే డాన్స్ లో మనకి అత్తని పొగడడం వర్షాకాలంకి సంబంధించి ఆ ఆనందంతో డాన్స్ చేసేదానిగా కజరి జీజియాన్ అనే దాన్ని చెప్తాం సోహర్ కిలోనా సోహర్ కిలోనా ఏంటి అంటే పిల్లలు పుడతారు కదండి చైల్డ్ బర్త్ కి సంబంధించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఈ డ్యాన్స్ ని ప్రదర్శిస్తారంట ఆ టైంలో నెక్స్ట్ జూమరీ డాన్స్ ఇది కొంచెం గుజరాత్ లోని గార్బా డాన్స్ ఏదైతే ఉంటుందో సో దాని పోలి ఉన్న డాన్స్ గా చెప్తా ఉంటారు ఈ జూమరీ డాన్స్ అనేది జూమరీ జీజియన్ సోహరా కిలోనా జట్ జటినీ కజరీ డాన్స్ ఇవి ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఆఫ్ బీహార్ గా చెప్పడం జరుగుతుంది సో మనం ఏమంటారు రాజస్థాన్ గురించి డిస్కస్ చేసాం ఈవెన్ మహారాష్ట్ర గురించి రాజస్థాన్ గురించి డిస్కస్ చేసాం ఉత్తరాఖండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకే స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ లడాక్ పంజాబ్ హర్యానా సో ఇప్పుడు మనం బీహార్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసాం ఈవెన్ మహారాష్ట్రకి సంబంధించి తమాషా కావచ్చు లావాణి డాన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఈరోజు బీహార్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేది జాట్ జాటినీ డాన్స్ ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం సో ఒకటి వచ్చేటప్పటికి రైజ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అనమాట సో ఇండియా యొక్క ఏదైతే మనకి స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం గర్ల్ ఫుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేసాం అలాగే మనకి థర్టీ థర్డ్ జీడి బిర్లా అవార్డు ఎవరికైతే వచ్చిందో వాళ్ళ గురించి డిస్కస్ చేసాం ఫస్ట్ టోటైస్ కన్జర్వేషన్ రిజర్వ్ అనే టాపిక్ గురించి చూసాం అండ్ డిఫరెంట్ ఎంసెక్యూస్ ఏవైతే ఉన్నాయో ఫ్రోజన్ లేక్ మ్యారథాన్ అది ఒకటి చూసాం నెక్స్ట్ మనకి స్పేస్కి సంబంధించి ఇండియా ఏం చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ అనేది అలౌ చేసింది అది ఒకటి మధ్యప్రదేశ్ ఈ స్కూల్ బ్యాగ్స్కి సంబంధించి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకుంది సో దాని గురించి డిస్కస్ చేసాం సో ఇలా ఫైవ్ ఎంసెక్యూస్ని డిస్కస్ చేసాం నెక్స్ట్ బీహార్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ జట్ జట్ని కజ్రీ డాన్స్ జిజియా డాన్స్ సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ డాన్సెస్ని మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పచ్చు